ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ సడ్డా ఇన్ తెలుగు సో మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్కి కూడా రేపటి నుంచి ఎగ్జామ్స్ అంటే మనకు మొదలవుతుందనమాట ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో కంపల్సరీ వీడియో నిండి వరకైతే చూడండి ఎందుకోసమంటే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు కేవలం మీ చేతుల్లోనే సుమారు ఒక పదిహేను పైనే మార్కులు అయితే ఉంటాయి ఈజీగా ఆ మార్కుల్ని మనం ఎక్కువ ఆలోచించకుండా ఏ విధంగా సాధించవచ్చు అనే దాని గురించి అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎవరైతే ఎంటీఎస్కి మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎవరైతే మొదటిసారి రాస్తున్నారో వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియోని ఎందువరకైతే చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి బట్ అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో అట్లీస్ట్ వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూడండి మీకు వీడియో నచ్చకపోతే లైక్ని లాస్ట్లో తీసేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎగ్జామ్ మనం రాసేటప్పుడు ఎట్లా రాయాలి అదేవిధంగా మనం ఎక్కువ స్కోరింగ్ చేయాలి అంటే మనకి ఎగ్జామ్కి ముందు మనం చేయాల్సినటువంటి పనులు ఏంది అని చెప్పేసి వాటన్నింటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలియదు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఒక పేపర్ ఇస్తారు అంటే దాన్ని ఏం రాయాలి మనం ఎట్లా ఉంచుకోవాలి దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలనేది నేను ప్రజెంట్ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి పోగానే మీకు కంప్యూటర్ ముందరైతే కూర్చోబెడతారు అంటే ఫస్ట్ మీకు బయోమెట్రిక్ చేస్తారు బయోమెట్రిక్ చేసిన తర్వాత మీకు ఒక కంప్యూటర్ని అయితే అలాట్మెంట్ చేస్తారు సో మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్ ముందర మీరు కూర్చోవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్కి టెన్ మినిట్స్ ముందు లేదా ఫైవ్ మినిట్స్ ముందు మీకు ఒక పేపర్ ఇస్తారు వైట్ కలర్ షీట్ ఎగ్జామ్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఏమైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీరు ఆ వైట్ పేపర్ని వాడుకునే అవకాశం అయితే ఉంటుంది సో అయితే మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకంటే ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ముందు మీరు గనక ఇప్పుడు నేను చెప్పేటటువంటి అన్ని మీరు ఆ వైట్ పేపర్లో ఒక మూలన స్పీడ్గా రాసేసుకొని పెట్టుకోవాలి ఆ ద్వారా ఏమవుతుంది అంటే మనము ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మన మైండ్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్గా ఉండాలి అంటే మైండ్కు ఎక్కువ ఒత్తిడి అనేది స్ట్రెస్ అనేది మనం కలిగించద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నైన్టీన్ ఇంటూ నైన్టీన్ నైన్టీన్ స్క్వేర్ ఎంత అని చెప్పేసి గట్టిగా ఆలోచించద్దిగా సో మనం ఏం చేసుకోవాలి అటువంటిది కొంచెం మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనం మైండ్కు వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది సో దాని ద్వారా ఏమవుతుందంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది స్పీడ్గా చేయగలుగుతాం మనం స్టార్టింగ్లోనే ఒత్తిడికి గురైపోతే సో అప్పుడు మనం ఇండింగ్ వరకు వెళ్ళేది దాకంటే మనం ఫస్టేషన్లోకి వెళ్ళి తెలిసిన ఆన్సర్ని కూడా మనం రాంగ్గా పెట్టే అవకాశం అయితే ఉంటానమాట సో ఇది నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా అందుకే ఎగ్జామ్ టైంలో మన మైండ్ అనేది కొంచెం పీస్గా ఉండేటట్టు చూసుకోవాలి సో అందుకోసం మీరు ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే ఎగ్జామ్కి ఫైవ్ మినిట్స్ ముందు మీకు వాళ్ళు ఒక వైట్ పేపర్ అయితే ఇస్తారు సో అప్పుడు మీరు తొందరగా పెన్తోని ఏ టూ నుంచి జెడ్ వరకు వస్తే ఇక్కడ మీరు స్క్రీమే చూస్తున్నారు కదా సో ఇవన్నీ యాస్టిజ్గా ఇట్లా నెంబర్ వేసి కూడా రాసి పెట్టాల్సి అయితే ఉంటుంది అంటే మనకు రీజనింగ్ నుండి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇంచుమించు మనకు ఒక టూ త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి టూ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక త్రీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫోర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకోసమే మీరు ఇందులో నుంచి అస్సలుకే బిట్టు మనకు మిస్ అవ్వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్లో ఇది రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఉంటుంది ఇది ఫస్ట్ రాసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్షన్స్ కి సంబంధించి ఈ విధంగా అయితే రాసేయండి సో మనం ఆల్మోస్ట్ మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు ఇట్లా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా డీటెయిల్గా రాసుకొని మీరు ఈ విధంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అని చెప్పేసి ఇట్లా నీట్గా అయితే రాసుకొని అయితే పెట్టుకోండి ఇది ఎందుకోసం అంటే మనకు డైరెక్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేయాలంటే మనకు ఈ విధంగా చేసుకొని ఉన్నట్లయితే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అన్నట్టు సో ఇవన్నీ ఒక మూలన రాసేసుకోవాలి మనకు ఏ ఫోర్ సైజ్ పేపర్ అయితే ఇస్తారు ఆ పేపర్లో మనం ఒక మూలకైతే రాసి ఇక ఇది కూడా రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ నుంచి థర్టీ వరకు స్క్వేర్స్ అండి అంటే ఇది స్క్వేర్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ నాకు కొంచెం సరిగ్గా ఐడియా లేదు అన్న పక్షంలో మీరు ఈజీగా వన్ నుంచి టెన్ వరకు అయితే ఈజీగా గుర్తుంటాయి లెవెన్ నుంచి థర్టీ వరకు అంటే లెవెన్ టు థర్టీ వరకు స్క్వేర్స్ అయితే ఈజీగా రాయండి థర్టీ వరకు అయితే మస్ట్ ఎందుకంటే మీకు థర్టీ బిలోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంతకు మించి క్వశ్చన్స్ అయితే ఉండే ఎందుకంటే అంత అడ్వాన్స్డ్ పేపర్ అయితే ఉండదు నైంటీ పర్సెంట్ థర్టీ బిలో ఆ స్క్వేర్స్ వరకే అలా అడిగే ఆప్షన్స్ అయితే ఉంటుంది సో ఈ ఏరియా నుంచి కూడా మనకు మంచి బిట్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక లెవెన్ నుంచి థర్టీ వరకు స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా రాసేసుకొని పెట్టుకోండి ఒక మూలన నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అనమాట వన్ క్యూబ్ నుంచి ఫిఫ్టీన్ క్యూబ్ వరకు కూడా ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోండి నీట్గా రాసుకోవాలని ఏం లేదు ఒక లైన్గా స్పీడ్గా రాసేసుకొని దాని పక్కనే క్యూబ్స్ని వన్ నుండి ఫిఫ్టీన్ వరకు లేదా ట్వంటీ వరకు రాసుకున్న కూడా పర్లేదు లేదు బ్రో నేను ఇవన్నీ పర్ఫెక్ట్ అని అనుకుంటే మీరు రాయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ పర్ఫెక్ట్గా లేకుండా కొంచెం నార్మల్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే టెన్షన్లో మనకి గుర్తున్న కూడా మర్చిపోతాము సో ఈ విధంగా మనం రాసుకొని పెట్టుకున్నాము అంటే మనకు ఎక్కువ టెన్షన్ అయితే ఉండదు సో ఈజీగా మనకు మైండ్కు ఎక్కువ వర్క్ చెప్పకుండానే మనం సింపుల్గా ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా రాసేయండి అదే విధంగా మరొక విషయం ఏంటంటే మీకు మస్ట్ అండ్ షుడ్ ట్వంటీ వరకు టేబుల్స్ అయితే వచ్చి ఉండాలి టేబుల్స్ వస్తే మాత్రం మ్యాథ్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేస్తారు సో ట్వంటీ వరకు టేబుల్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇంకొన్ని షార్ట్ కట్ కోడ్స్ కూడా ఉంటాయి సో నేను ఇంతకు ముందు ఒకటి కోడ్ చెప్పాను అదేంటి మనకు జిట్వంటీ సదస్సులో ఉన్నటువంటి దేశాలు ఏంటి ఏంటి అని చెప్పేసి నేను ఒక కోడ్ చెప్పాను ఓకేనా ఆ కోడ్ని కనుక మీరు రాసుకొని పెట్టుకున్నారు అనుకోండి ముందుకు ముందే సో ఆ ఏరియా నుంచి ఒకవేళ అంటే మీకు తొందరగా ఆప్షన్ని పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏమైనా కోడ్స్ పెట్టుకున్నా కానీ అటువంటివి ఏమైనా ఉంటే స్పీడ్గా రాసేసుకొని అయితే పెట్టుకోండి సో దానివల్ల నష్టమేం లేదు మనకు పేపర్ ఇచ్చేది మనకు రాసుకోనికే దానివల్ల రాసుకుంటే మనకేమైనా అవుతుందేమని చెప్పేసి టెన్షన్ ఏ పడకండి సో దానివల్ల ఇబ్బంది ఏం లేదు అట్లా మనం ముందుకు ముందు రాసుకొని పెట్టుకున్నామంటే వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్ అవన్నీ కంప్లీట్ చేసేయాలి అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాతనే మనం ఎగ్జామ్ని స్టార్ట్ అయితే చేయాలి సో ఈ విధంగా అయితే మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు సిస్టమ్ ముందర కూర్చోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తోటి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది లాగిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది మీకు అక్కడ కనిపిస్తుంది మీరు లాగిన్ అయ్యేటప్పుడే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్విజిలేషన్ ఆఫీసర్స్ ఉండరో వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలి మీ హాల్ టికెట్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి అని చెప్పేసి సో అక్కడ మీ యొక్క ఎగ్జామ్ లాంగ్వేజ్ ని కూడా మీరు చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు అక్కడ అన్ని ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూజ్ చేసుకొని మీరు ఎంటర్ అయితే అవ్వండి ఎంటర్ అయిన తర్వాత మీకు డిస్ప్లే ఈ విధంగా అయితే వస్తుంది సో ఎగ్జామ్ కి కౌంట్ డౌన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఎంత సేపట్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పైన మనకి కౌంట్ డౌన్ కూడా కనిపిస్తుంది ఆ కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ గ్యాప్ లోనే మీరు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అన్నీ రాసుకొని పెట్టుకుంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మనం సిస్టమ్ లో కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఏంటో మీకు ఎగ్జామ్ టైమ్ లో ఉపయోగపడేటటువంటి టిప్స్ అయితే నేను ప్రెసెంట్ ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అందుకోసం మనం ఏం చేద్దాం అంటే జాగ్రత్తగా ఒక ఎగ్జామ్ అయితే రాద్దామండి టెక్స్ట్ బుక్ వాళ్ళు మనకు ఫ్రీగా కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ ఎగ్జామ్ అయితే రాసి ఒకసారి మీకు అయితే చూపిస్తాను నేను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎగ్జామ్ అనేది మనకి ఇదే విధంగా ఉంటుంది కాకపోతే మనకు పైన ఎస్ఎస్సి సంథింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే ఇలా ఉంటుందండి మీరు పైన ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆన్సర్ అని మార్క్డ్ అని నాట్ విజిట్ అని మార్క్డ్ అండ్ ఆన్సర్డ్ అని నాట్ ఆన్సర్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఐదు రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఇవ్వేనండి మీరు ఒకవేళ పెట్టేటప్పుడు మిస్టేక్ కనుక పెట్టినా ఒకవేళ పెట్టకపోయినా మీరు ఇక్కడనే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది వాటి గురించి మీకు కూలంకుషంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏదో ఒకటి అయితే ఎన్నుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ స్టడీ అనుకుందాం స్టడీ అనుకో నేను ఏం చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒకటో నెంబర్ గ్రీన్ కలర్లో మారిపోవడం అయితే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ అడిగాడు ఈ క్వశ్చన్కి ఒక ఆప్షన్ అయితే తీసుకుందాం ఆప్షన్ తీసుకొని ఇక్కడ పక్కన నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది ఈ మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేశాను అప్పుడు ఇక్కడ పక్కన రెండో నెంబర్ చూసుకున్నట్టయితే టిక్ మార్క్ పడిపోయింది ఈ విధంగా ఉంది అయితే ఇది ఎందుకోసం ఉంది ఇది ఎందుకోసం ఇలా వచ్చింది అంటే ఒకవేళ మీ క్వశ్చన్కు ఆప్షన్స్ అనేది మీకు సరిగ్గా తెలీదు అంటే ఒక రెండు ఆప్షన్స్లో మీరు ఏదో ఒక ఆప్షన్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అట్లాంటప్పుడు ఎగ్జామ్ లాస్ట్ వరకైనా మీకు కరెక్ట్ ఆన్సర్ గుర్తుకొచ్చినట్లయితే అటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే మీరు అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మీరు మార్క్ అండ్ రివ్యూ మే క్లిక్ చేయాలి సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు సరైన ఆన్సర్ ఏందో పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఒకవేళ మనం ఈ ఆప్షన్ని మర చూడక ముందే టైం అయిపోతే అప్పుడు ఎట్లా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఒకవేళ అట్లా సమయం అయిపోయినా కానీ మీరు ఇచ్చినటువంటి ఏదో ఆప్షన్ ఉంటుంది కదా ఆప్షన్ని కన్సిడర్ చేసేసుకుంటుంది కంప్యూటర్ సో అప్పుడు మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసినట్లయితే కరెక్ట్ అయినా తప్పైనా మీరు అటెంప్ట్ చేసిన కిందకే పడిపోతుంది ఓకేనా అది నాన్ అటెంప్ట్ కిందకైతే పడిపోదు ఇక మూడో క్వశ్చన్ చూసినట్టయితే నేను ఇక్కడ మూడో క్వశ్చన్ అయితే ఉంది కదా ఈ మూడో క్వశ్చన్ అయితే నేను ఏ ఆప్షన్ అయితే పెట్టాను ఆప్షన్ అయితే పెట్టాను డైరెక్ట్గా నేను సెవెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన సెవెన్ నెక్స్ట్ మే క్లిక్ చేసినట్టు నేను మూడో నెంబర్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ లో ఉంది రెడ్ కలర్ లో అంటే నాట్ ఆన్సర్ అండ్ మీరు ఈ క్వశ్చన్ ని ఆన్సర్ అయితే చేయలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తుంది సో మీరు తర్వాత అయినా ఈ మూడో నెంబర్ మీద క్లిక్ చేసి తిరిగి మీరు ఇక్కడ ఆన్సర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ అంతే నాలుగో నెంబర్ని కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఇక్కడ నాలుగో నెంబర్కి నేను ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మే క్లిక్ చేసిన అంటేనే మాకు ఇక్కడ గ్రీన్ కలర్లో మారిపోయింది ఇక్కడ త్రీ నెంబర్ మేము మరొకసారి క్లిక్ చేశాను క్లిక్ చేసి నేను ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే మరొకసారి అయితే ఎన్నుకున్నాను నా కరెక్ట్ ఆన్సర్ అని తెలిసింది ఒక ఆప్షన్ అయితే ఎన్నుకొని ఎన్నుకొని సేవ్ అండ్ నెక్స్ట్ చేసేసిన అప్పుడు మళ్ళీ ఈ త్రీ నెంబర్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది ఇప్పుడు సెకండ్ నెంబర్ ఉందండి సెకండ్ నెంబర్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ మళ్ళీ ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ని ఇస్తే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన సో అప్పుడు అవి గ్రీన్ కలర్లో అయితే మారిపోయినాయి సో గ్రీన్ కలర్లో మారిపోతే మనం అటెంప్ట్ చేసినట్టు లెక్క సో ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వైట్ కలర్లో ఉన్నాయి అవన్నీ ఏంటి అంటే మనం ఇంకా విజిట్ అవ్వలేం వాటికి విజిట్ అయిన తర్వాత మనం ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఆప్షన్ అయితే ఉంటుందండి ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాకపోయినా ఆ క్వశ్చన్ని మీరు తర్వాత అయినా చూసుకోవాలి అనుకున్నా కానీ మీరు ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేసుకొని మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా కానీ ఒకవేళ సమయం అయిపోయినా కానీ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్ పెట్టకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయిననుకోండి ఇక్కడ రెడ్ కలర్ పడిపోయింది రెడ్ కలర్లో పడిపోయింది డైరెక్ట్ వెళ్ళిపోయినారు ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఐదు ఆరు ఏడు అనే నెంబర్ని మీరు మిస్ అయిపోయినట్టే అప్పుడు మీకు ఆప్షన్ అనేది అక్కడ ఏది కూడా చూసావది సో మీరు అక్కడ ఆప్షన్ని మిస్ అయిపోతారు సో ఇట్లా రివ్యూ పెట్టుకుంటే ఏంటి అంటే ఒకవేళ మీకు ఆ క్వశ్చన్కి మీకు సరైన సమాచారం తర్వాత అయినా తెలిసినా కూడా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఎగ్జామ్ మీరు జాగ్రత్తగా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ ముఖ్యమైన సమాచారం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము అదే విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి మీరు అట్లీస్ట్ మీరు లైక్ చేసిన ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము అదేవిధంగా ఈ ఎంటీఎస్కి సంబంధించి మేము ఒక ముఖ్యమైన కరెంట్ అఫేర్ అనేది రెడీ చేయడం అయితే జరిగిందండి సో దీన్ని ప్రైజ్ వచ్చేసి ఇంతకుముందు తొంభై రూపాయలు ఉంటే ప్రెజెంట్ మేము దీన్ని యాభై రూపాయలకు తగ్గించడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిసెంబర్ నుండి జూన్ వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫేర్ మొత్తాన్ని మేము రెడీ అయితే చేశాము ఈ కరెంట్ అఫేర్ ఏరియా నుంచి సుమారుగా మనకు ఐదు నుంచి పది మార్కులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఈ పీడిఎఫ్ చదివారంటే కంపల్సరీ మీకు ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి అదేవిధంగా ఒక రోజు జరిగినటువంటి ముఖ్యమైన సమాచారం మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిసెంబర్ ఒకటో తేదీనాడు జరిగినటువంటి సమాచారం డిసెంబర్ రెండో తేదీన జరిగినటువంటి సమాచారం ఇక ప్రతిరోజు జరిగినటువంటి సమాచారం మొత్తాన్ని అందులో జరిగినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ మొత్తాన్ని కవర్ చేసి మేము ఈ పీడిఎఫ్ ని రెడీ అయితే చేసాము సో మీకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ తరహాలో మీకు ఒక పాయింట్ కూడా ఎగ్జామ్ నుంచి మిస్ అయితే అవుదన్నమాట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు యాభై రూపాయలు ఫోన్పే గూగుల్ పే పేటీఎం ద్వారా ఎలా అయినా సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్లో లో పంపించి మీకు ఏ లాంగ్వేజ్ పీడిఎఫ్ కావాలో అది రాయండి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మేము రెండు లాంగ్వేజ్ పీడిఎఫ్ ని గా పెట్టడం అయితే జరిగింది అన్నమాట మీరు పంపారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోడి ని పంపడం అయితే జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ సదా మీ సేవలో జాబ్సడ్ ఇన్ తెలుగు జై భారత్